అతని పేరు వరుణ్. ఆఫీస్ టైంలో వర్క్ చేస్తూ మధ్య మధ్యలో సిగరెట్ తాగడం అతని అలవాటు. చాయ్ తాగుతూ సిగరెట్ ఊతుతూ రిలాక్స్ అవుతున్నా అని హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. ఇలా డైలీ ఓ పెట్టె తాగేసే వరుణ్ కు 35 ఏళ్ళు కూడా నిండక ముందే లంగ్ క్యాన్సర్ వచ్చింది. దీంతో ఆయన జీవితానికి ఎండ్ కార్డ్ పడింది. ఇలాంటి వరుణ్ కథలు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి చోట కనిపిస్తాయి. లంగ్ క్యాన్సర్ కు ప్రధాన కారణం స్మోకింగే. ఈ విషయం తెలిసి కూడా చాలా మంది సిగరెట్లు తాగుతూ ఉంటారు. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి స్థానిక డాక్టర్లు వరకు లంగ్ క్యాన్సర్ గురించి ఎంత అవగాహన కల్పిస్తున్నా చాలా మందిలో మార్పు రావడం లేదు. ఇక ప్రతి ఏడాది ఆగస్ట్ 1న ప్రపంచ లంగ్ క్యాన్సర్ డేను జరుపుకుంటారు. లంగ్ క్యాన్సర్ పై అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ఊపిరితిత్తుల క్యాన్సర్ భారత్ లో వేగంగా విస్తరిస్తోంది. మొత్తం క్యాన్సర్ కేసులలో ఈ లంగ్ క్యాన్సర్ల పర్సెంటేజ్ 6 నుంచి 8% ఉంది. దేశంలో క్యాన్సర్ సంబంధిత మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కారణం. ఈ క్యాన్సర్ కారణంగా ప్రతి ఏటా భారత్ లో 63,475 మంది చనిపోతున్నారు. 55 నుంచి 64 సంవత్సరాల వయసు వారు ఎక్కువగా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. వీరిలో పురుషులతో పాటు మహిళలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. లంగ్ క్యాన్సర్ బారిన పడే ప్రతి 4లో 3 పురుషులు ఉండుండగా 1 మహిళ ఉంటోంది. ధూమపానం కారణంగా ఎక్కువగా లంగ్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. ఇతర కారణాల వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చిన వారితో పోలిస్తే స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే వ్యక్తులు మరణించే అవకాశం 15 నుంచి 30% ఎక్కువ. సిగరెట్ తాగే వారు కూడా రకరకాలు ఉంటారు. కొంతమంది చైన్ స్మోకర్స్, మరికొందరు రోజుకి 1-2 సిగరెట్లు తాగుతారు. ఈ తీవ్రత బట్టి క్యాన్సర్ తీవ్రత ఆధారపడి ఉంటుంది. లంగ్ క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయిన తర్వాత స్మోకింగ్ పూర్తిగా మానేసిన వ్యక్తులు కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటు పొగ తాగని వారికి కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడతారు. వాయు కాలుష్యం, గనులు, కర్మాగారాల్లో పనిచేసే వారి లంగ్స్ త్వరగా పాడవుతాయి. ఇక రాడన్ వాయువుకు ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరగడానికి కారణం. ఈ వాయువు సాధారణంగా రాళ్ళు, ఇసుక, మట్టి, మండి బొగ్గు, శిలజ ఇంధనాల నుంచి వస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ కు ఇది కూడా ముఖ్య కారకం. పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఈ గ్యాస్ కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారు. మన పక్కవారు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే ఆ ప్రభావం మన పైన పడుతుంది. ఎందుకంటే వారు స్మోకింగ్ చేస్తున్న సమయంలో వారి పక్కన ఉంటే ఆ పొగ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంటే మనం ఇష్టం లేకపోయినా స్మోకింగ్ చేస్తున్నట్లే. దీన్ని ప్యాసివ్ స్మోకింగ్, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు. ఇక దాదాపు 4లో 1 సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ చేస్తున్నారు. వీరిలో చిన్నారులు, వృద్ధులు కూడా ఉన్నారు. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వల్ల లంగ్స్ మరింత అధ్వానంగా తయారయ్యే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి కొన్ని వ్యక్తిగత కారణాలు కూడా కారణమవుతాయి. కుటుంబ చరిత్ర కారణంగానూ లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కుటుంబంలో తల్లిదండ్రులు, తోబుట్టువులలో ఒకరికి ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మన రోగ నిరోధక శక్తి పొరపాటున మన మీదే దాడి చేయడం వల్ల తలెత్తే జబ్బులు, ఎక్స్రేలు, వాతావరణంలో ఉండే రేడియేషన్, అరుదుగా జన్యువులు కూడా ఈ క్యాన్సర్ కు కారణం కావచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.